ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ప్రధాన పార్టీలో అసమ్మతి రాజకీయం హీటెక్కిస్తోంది. గెలిపే లక్ష్యంగా వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న జగన్ పక్కా ప్రణాళికతో రెండేళ్ల ముందే అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్ల ప్రక్రియ పూర్తయ్యాక జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యతిరేకత ఉన్న చోట ఎమ్మెల్యేలను మార్చిస్తున్నారు. ఇప్పటికే 3 జాబితాల్లో దాదాపు 50 మందిని మార్చిన జగన్ 4 జాబితా కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే పెద్ద సంఖ్యలో అభ్యర్థుల మార్పు అధికార పార్టీలో అలజడి రేపింది. టికెట్ రాని వాళ్ళంతా పక్క చూపులు చూస్తున్నారు. ఎక్కడికక్కడ అసంతృప్తులను బుజ్జగిస్తున్న జగన్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా తగిన గౌరవం గుర్తింపు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఎవరూ పార్టీ వీడొద్దని చెప్తున్నారు. అయినా సరే ఇప్పటికే కొందరు గోడ దూకేయగా మరికొందరు ప్రతిపక్ష పార్టీలో అవకాశం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇంకొందరు డైలమాల పడ్డారు. అయినా వైసీపీ నేతలు డోంట్ కేర్ అంటున్నారు. ఎన్నికలకు ముందు నేతల జంపింగ్స్ సర్వసాధారణమని కొట్టిపారేస్తోన్న వైసీపీ పక్క యాక్షన్ ప్లాన్ తో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఏపీ వ్యాప్తంగా పర్యటించబోతున్నారు జగన్. కేడర్ మొదలుకుని లీడర్ల వరకు అందరినీ కలిసి పార్టీని గెలిపించడానికి ఏం చెయ్యాలి, స్థానికంగా ఏం చెయ్యాలి, లోటుపాట్లేంటి అనే అంశాలపై ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్ర నుంచి జగన్ తన ఎన్నికల పర్యటన మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ నుంచి కొందరు వెళ్లిపోయినా ప్రతిపక్ష పార్టీల నుంచి అంతే స్థాయిలో వైసీపీలోకి వలసలు ఉండనున్నాయని తెలుస్తోంది. టీడీపీకి కౌంటర్ గా వైసీపీ ఇప్పటికే గేమ్ స్టార్ట్ చేసింది. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గ నేతలను ట్రాప్ చేస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరి విజయవాడ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవుతుందని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇదే సమయంలో మరో టీడీపీ ఎంపీ వైసీపీలో చేరనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీలోకి వెళ్లనున్నారనే టాక్ వినిపిస్తోంది. 2 దఫా ఎంపీగా గెలిచాక జయదేవ్ పెద్దగా నియోజకవర్గానికి వెళ్లకపోగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. రాజకీయాలకు దూరం అవుతున్నారని భావిస్తోన్న వేళ జయదేవ్ తో వైసీపీ నేతల భేటీ ఆసక్తికర చర్చకు దారితీసింది. గల్లా జయదేవ్ వైసీపీకి చెందిన ముఖ్య నేత చెవిరెడ్డితో సమావేశమయ్యారని, పార్టీ మార్పు దిశగా చర్చ జరుగుతోందనే వార్తలొస్తున్నాయి. దీనిపైన రెండు వైపులా ఎలాంటి స్పందన ఇప్పటి వరకు లేదు. గల్లా కుటుంబానిది చంద్రగిరి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి చెందిన చెవిరెడ్డితో జయదేవ్ భేటీ వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఇదే సమయంలో 1-2 రోజుల్లో జయదేవ్ సీఎం జగన్ తో సమావేశం కానున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే లోకేష్ వ్యవహార శైలిపై టీడీపీలోని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తున్నారు. లోకేష్ సీనియర్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేశినేని నాని కూడా టీడీపీ నుంచి వెళ్లిపోతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం తర్వాత నాని ప్రధానంగా లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లోకేష్ పార్టీలో సీనియర్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వడని, తాను పార్టీని వేయడానికి ఒక రకంగా ఆయన వైఖరి కూడా కారణమని నాని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఒకసారి కూడా గెలవలేని ఆఫ్టర్ ఆల్ లోకేష్ చెప్తే సీనియర్లు వినాలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు నాని. విజయవాడలో కేశినేని నానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడు చిన్నీని తెరపైకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించాడని అంటారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎంపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా టీడీపీ ఆ పార్టీ నేతలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లేటెస్ట్ గా టీడీపీకి గుడ్ బై చెప్పేసిన నాని లోకేష్ పై తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. చంద్రబాబు కుమారుడన్న అర్హత తప్పితే లోకేష్ కు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి దగ్గర మోకరు వెళ్లడం తనలాంటి వ్యక్తులతో కాదని అన్నారు. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా లోకేష్ కారణంగానే పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లోకేష్ సీనియర్లను తొక్కేస్తూ తనకంటూ ఓ కోటరిని నిర్మించుకున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే గట్టిగా వాయిస్ వినిపించే నేతలను లోకేష్ ఎదగనేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గల్లా జయదేవ్ ను గుంటూరు నుంచి వెళ్లగొట్టేందుకు లోకేష్ పొమ్మనలేక పొగబెట్టారట. ఆయన్ను నగరికి వెళ్లమని ఆదేశించారనే వార్తలు సైతం వచ్చాయి. ఈ క్రమంలోనే అసలు రాజకీయాల నుంచే వైదొలగాలనే నిర్ణయానికి జయదేవ్ వచ్చారట. అయితే ఇప్పుడు వైసీపీ నేతలతో గల్లా జయదేవ్ టచ్ లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లాలో ఏదో చోటు నుంచి జయదేవ్ కు వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అటు టీడీపీకి మిగిలిన మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు ను డౌన్ఫాల్ చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఇక పార్టీలో మరో సీనియర్ నేత అచ్చెన్న కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారని తెలుస్తోంది. పేరుకే అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా ఉన్నారు తప్పితే పెత్తనమంతా పార్టీలో లోకేష్దే నడుస్తోందని తమ్ముళ్లు భావిస్తున్నారు. అచ్చెన్నాయుడుకు లోకేష్ ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాబోయే ఎన్నికల కోసం అచ్చెన్నాయుడు తన వర్గానికి టికెట్లు కోరగా కనీసం లోకేష్ పరిగణలోకి కూడా తీసుకోలేదట. దీంతో అచ్చెన్నాయుడు లోపల మదనపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అధ్యక్షుడు అచ్చెన్నాయుడే కాదు, ఆ పార్టీలో చాలా మంది సీనియర్ల పరిస్థితి ఇలాగే ఉంది.
గతంలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం లోకేష్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లకు లోకేష్ ఏమాత్రం గౌరవం ఇవ్వడని, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడంటూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక రాబోయే ఎన్నికల్లో బుచ్చయ్యకు సీట్ ఇచ్చేది లేదని ఇప్పటికే పార్టీ అధిష్టానం తేల్చేసిందట. బుచ్చయ్య చౌదరి సీట్ను జనసేనకి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్ నిరాకరించే విషయంలో లోకేష్ పాత్ర ఉందని బుచ్చయ్య ఆగ్రహంతో ఉన్నారట. మొత్తంగా వైసీపీలో టికెట్ రాని నేతలు టీడీపీ వైపు చూస్తున్నా ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పరిస్థితి చక్కబడుతుందని వైసీపీ భావిస్తోంది. కానీ టీడీపీ జనసేన పార్టీల మధ్య ఇంకా సీట్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. ఆ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాక పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి పెళ్లుబికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది తమకు అడ్వాంటేజ్ అవుతుందనే లెక్కల్లో వైసీపీ ఉంది. నేతల జంపింగ్ సంగతి ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ జనసేన పక్షాల మధ్య ఈసారి గట్టి పోటీనే ఉంటుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. For more interesting updates, do like, share and subscribe to Volga News.